బాలిక కనిపించకుండా పోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమైంది.
అందాలంటే టెన్షన్, అయ్యో ఎటెళ్ళింది ఎటెళ్ళింది అనేసి టెన్షన్ పడుతున్నారనమాట. అధికమైంది, ఎక్కువైంది ఆందోళన. ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారు, ఎక్కడెక్కడ రోజు ఆడుకుంటుందో ఏ ప్లేస్ అయితే ఉంటుందో అవన్నీ కూడా చుట్టుపక్కల అంతా వెతికారు, ఎక్కడా కనబడలేదు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు. ఆడవాళ్ళని బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పాడు. అందరిని అడుగుతూ అడుగుతూ ఉండగా ఏమైంది, ఒక అతను ఏమన్నాడు, మీరు ఇట్లా గుర్తులన్నీ చెప్తున్నారు కదా, ఈ ఆవిడ నేను శివాలయంలో చూశాను అనేసి అంటున్నాడు అనమాట. మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను. ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పాడు ఆ మనిషి. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య శివాలయానికి పోయారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సహాయం చేస్తున్నది, భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నది, తదేకంగా వినాయకుడిని చూస్తూ తన్మయమైపోతున్నది. తల్లిదండ్రులను చూసి తనని ఇక్కడి నుంచి తోలుకుపోతారేమో అననే తోలుకుపోవడం ఉండి తీసుకుని వెళ్ళిపోవడం అనమాట. తోలుకొని పోతారేమో అనే భయంతో దేవుడి విగ్రహం వెనుకకు పోయి తాకుంది. మనం కూడా ఆటలాడుకుంటా ఉంటాం, మన పేరెంట్స్ వస్తే తీసుకుని వెళ్ళిపోతాను అనుకుంటామా, లేదా అలా కాకుండా అలా అనుకుని ఆవిడ కూడా ఏం చేసి దేవుడి వెనక మాలకి వెళ్ళి తాకుంది అనమాట, దేవుడి విగ్రహం వెనక్కెళ్ళి. శివాలయం ఈ విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషిక బాలకున్న భక్తి నెరిగి దగ్గరికి పిలిచాడు. భయం భయంగానే తండ్రి వద్దకు వచ్చి, మూషిక బాల నాన్నగారు నన్ను ఇక్కడ నుండి తీసుకుపోకండి, నవరాత్రులు అయిపోయేదాకా నేను ఇక్కడే ఉంటా అని బతిమలాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నది. నాన్నగారు నన్ను తీసుకెళ్ళమాకండి, నవరాత్రులు అయిపోయిందాక నేను ఇక్కడే ఉంటా, అబ్బా ప్లీజ్ ప్లీజ్ అని తన తండ్రిని బతిమలాడింది. మనం కూడా మన పేరెంట్స్ అంతే బతిమలాడతాము, లేదా 1 అవర్ ఆడుకుంటా, 1/2 అవర్ ఆడుకుంటా, మమ్మీ ప్లీజ్, మమ్మీ డాడీ ప్లీజ్ అంటామా, అలాగే ఆ పాప కూడా ఆ విధంగా బతిమలాడుకుందాం కదా వాళ్ళని చూసి తండ్రిని. తల్లి వద్దని మందలించిపోయింది. తల్లి వంటది వద్దు ఇంటికెందా అన్నట్టు మందలించిపోయింది అనమాట. కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి, సరేనమ్మా ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు, కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేం కదా, రోజు ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజా సమయానికి ఇక్కడికి వచ్చాయి, సరేనా అన్నాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, కానీ నిన్ను చూడకుండా మేము రోజు ఉండలేం కదా, నువ్వు రోజు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చాయని అన్నాడనమాట. ఇష్టం లేకపోయినా తండ్రి మాట వద్దనలేక సరేనా అన్నది మూషిక బాల. ఇక ఇంటికి రావడం ఇష్టం లేదు, కానీ తండ్రి ఏమన్నాడు, మేము చూడాలమ్మా నువ్వు రోజు వచ్చి స్నానం చేసి వెళ్ళు పూజ సమయానికి అన్నాడు. సరే ఆ మాటకైనా ఒప్పుకొని ఏం చేసింది, సరేలే అనేసి ఒప్పుకుంది మూషిక బాల. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషిక బాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసేదాకా గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరనే సమయమంతా గడిపేది. శివుడు కంటే గొప్పగా వినాయకుడికి పూజాధికారు చేసేది, వినాయకుడికి ఈ సమర్పించిన నైవేద్యమే తినేది. కూతురిలోనూ ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వెళ్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. అయినా రోజు గుడికి వెళ్ళి బడివేళ్ల దాకా వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు, బడిలో కూడా బాగా అల్లరి చేసేది, ఎక్కడ స్థిరంగా ఉండేది కాదు, పుస్తకాలన్నీ కొరికేది. మూషికవాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడిపిల్లలను తీసుకుని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరకు పిక్నిక్ పోయారు. మనం కూడా మన పిక్నిక్ వెళ్తామా లేదా, అలాగే వాళ్ళ టీచర్ కూడా ఏం చేసింది, అడవిలో ఒక చెరువు ఉందంట, ఆ పిల్లలందరిని తీసుకొని ఆ యొక్క చెరువు దగ్గరికి వెళ్ళారనమాట. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు పనిన వల్లో ఇరుక్కున్నది. ఏమైంది అడవిలో ఆ గీత అనే ఒక బాలిక ఒక అమ్మాయి ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల తన పదునైన ఇళ్లతో ఆ వల తాళను క్షణాల్లో కొరికి గీతను కాపాడింది. చూసారా ఎలాంటి సహాయం చేసిన అమ్మాయి. దాంతో పిల్లలందరికీ మూషిక బాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అబ్బో మాకు హెల్ప్ చేసావు, నా ప్రాణాన్ని కాపాడేవని ఆ గీత అంది టీచర్ గారు అన్నారు. అందరు కూడా చాలా మెచ్చుకున్నారు అనమాట, అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషిక బాలదే మొదటి బహుమతి. రన్నింగ్ పోటీ పెట్టినప్పుడల్లా కూడా మూషిక బాలే మొదటి స్థానం సంపాదించేది.
మెల్లమెల్లగా మోషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాఘాటంగా పూర్తి చేసింది. తరగతులు అయిపోయినాయి, కళాశాల అంటే కాలేజ్ కూడా వెళ్ళింది, అక్కడ కూడా ఒక చదువు పూర్తి చేసుకుంది. పెళ్ళిళ్ళు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. ఇక పెళ్లి చేసే సమయం వచ్చింది, అమ్మాయికి పెళ్లి చేయాలి కదా అన్నట్టుగా ఇద్దరు భార్య భర్తలు బ్రహ్మయ్య వాళ్ళ ఇద్దరు కూడా అనుకున్నారు, మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకుని రండి అన్నది అతని భార్య. ఏమండి మరి మీ యొక్క మంత్రశక్తిని ఉపయోగించి అమ్మాయికి సరిపోయే భర్తను తీసుకుని రండి అనేసి భార్య చెప్పింది. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తా అన్నాడు బ్రహ్మయ్య. నా కూతురు కనుక పెళ్లి చేసుకుంటానంటే నేను సూర్యుడినైనా వాడిని తీసుకుని వస్తాను అన్నాడు. మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు, సూర్యుడే మన అల్లుడు అవుతానంటే ఇంకేం కావాలి, నిజం చెయ్యండి అన్నది ఎవరు అతని భార్య. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే సూర్యుడు వచ్చేశాడు, తన కూతుర్ని పెళ్లి చేసుకోమని సూర్యుడిని అడిగాడు. ఏంటి తన కూతుర్ని వివాహం పెంట్లేట వివాహం చేసుకోమని అడిగాడు బ్రహ్మయ్య. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఆమెకి నేను నచ్చానా లేదా అడగండి. మీ అమ్మాయిని నేను చేసుకోవడానికి ఇష్టమే, కానీ నేను అమ్మాయికి నచ్చానా లేదో అడగండి అన్నాడు సూర్యుడు. వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిచి అడిగాడు, నానా మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కానీ మరీ వెలుగులో చిమ్ముతున్నాడు. వెలుగు అంటే సూర్యుడి కాంతి కదా, ఇంతటి మిరుమిట్లు గొలిపే కాంతిని భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచి వరుడు ఎవరూ లేరా అన్నది. ఇంతకంటే మంచివాడు ఎవరు లేరా అని తన కళ్ళు మూసుకొని అన్నది అమ్మాయి. సూర్యుడి కంటే గొప్పవాడెవరా అని ఆలోచించాడు బ్రహ్మయ్య. బా సూర్యుడి కంటే గొప్పవాడెవరా అని ఆలోచించాడు. వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి, నాకంటే మేఘుడు గొప్పవాడు కదా అన్నాడు. సూర్యుడేమన్నాడు, నాకంటే మేఘుడే గొప్పవాడు కదా అన్నాడన్నమాట. ఇంకొకసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనపడకుండా మూసేస్తాను అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. ఏంటి ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనపడకుండా మూసేస్తాను అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇంతలో మేఘుడు వచ్చాడు, మా మోషిక బాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడు బ్రహ్మయ్య. కుమార్తెను కూడా అడిగాడు వెంటనే. మోషిక బాల ఒక్క నిమిషము ఆ మేఘుడి దిక్కు చూసి, నానా వరుడు అందంగానే కానీ నల్లగా ఉన్నాడు, వరుడు అందగాడే కానీ నల్లగా ఉన్నాడు నానా, ఇంతకంటే గొప్ప వరుణ్ణి ఎవరినైనా చూడండి, ఇంతకన్నా గొప్పవాడిని ఎవరైనా చూడండి అన్నది. మొదటిసారి ఎవరిని పిలిచింది, సూర్యుడిని. సూర్యుడు ఆ వెలుగు చిమ్మేవాడు, బాగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా వేరే వాడిని చూడమంటే సూర్యుడు ఏం చేశాడు, నాకంటే గొప్పవాడు మేఘుడు కదా అని మేఘుడు పేరు చెప్తే, మేఘుడు చూడటానికి అందగాడే కానీ నల్లగా ఉన్నాడు నానా, మరొకరిని చూడండి అన్నాడు. బ్రహ్మయ్య మేఘుడి దిక్కు చూశాడు. బ్రహ్మయ్య మేఘుడి వైపు చూశాడు. వెంటనే మేఘుడు, వాయుదేవుడు నాకంటే గొప్పవాడు, తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్న నన్ను నెట్టేస్తుంటాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు మేఘుడు. నాకంటే ఎవరు మేఘుడు గొప్పవాడు, వాయుదేవుడు, ఒక్కొక్కసారి నన్ను కూడా గట్టిగా నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, నాకన్నా గొప్పవాడు అనేసి మేఘుడు చెప్పాడనమాట. మేఘుడు పోగానే వాయుదేవుడిని రప్పించగా అతన్ని చూసిన మూషిక బాల, అందగాడే కానీ ఇతనికి అస్సలు నిలకడలేదు, ఏమంది వాయుదేవుణ్ణి అందగాడే కానీ నిలకడగా లేడు అనేసంది, ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది. మొదట ఎవరిని చూడమంది చక్కగా, ఫస్ట్ అందగాడి చూడమంది, ఫస్ట్ ఎవరు చూశాడు మరి సూర్యుడిని చూశాడు, ఫస్ట్ ఎవరు చూశాడు సూర్యుడు, సెకండ్ టైం ఎవరు చూశాడు మరి సూర్యుడు, ఎవరు మేఘుడు చూశాడు, మేఘుడు ఏమన్నాడు ఇక్కడ వాయువు అన్నాడు, వాయుదేవుడు అన్నాడు, వాయుదేవుడేనా, వాయుదేవుడు ఇప్పుడు ఎవరని చెప్పాడు మరి ఇక్కడ ఇంకోటి, వాయుదేవుడు నిలకడగా ఉండడం అనేది అతను ఇక్కడ మళ్ళీ మేఘుడు అంతే, సూర్యుడు మేఘుడు వాయుదేవుడు. ఇప్పుడు వాయుదేవుడు వచ్చాం, ఫస్ట్ ఎవరు సూర్యుడు, తర్వాత ఏమన్నా మేఘుడు అంది, తర్వాత ఇతనేమో వెలుగులు వెలిగిపోతున్నాడు అంటే వెలుగులు
मेरा जिम तिनाडु अंदम मेगुलेमो नल्लगा उन्नाडु अंदम इतनो निलपड़गा लेडु अनेसि अंदम अयिते మేగుడు పోగానే వాయుదేవుని రప్పించగా అతన్ని చూసిన మూషిక బాల అందగాడే కానీ ఇతనికి అస్సలు నిలకడలేదు ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి నాకంటే అన్ని విధాల బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు ఎవరున్నారంటే ఇంకా మేరు పర్వతుడు నేను నా బలంతోనే పెద్ద వృక్షాలను ఇంటిని కూడా ధ్వంసం చేయగలను కానీ నాకెంత బలం ఉన్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా నీ కూతుర్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందని నమ్మకం ఉన్నది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు ఆయన పోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు ఇక నెక్స్ట్ ఎవరు వచ్చారు ఇప్పుడు ఎన్నో వాళ్ళు మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు అన్నమాట ప్రత్యక్షమయ్యాడు వెంటనే మోషి బాలాతను చూసి ఈయనేమంత బాగోలేడు మృదుత్వం లేదు ఏమంటుంది తన మృదుత్వం లేదు అంటుంది మృదుత్వం లేదు బండవారినట్లు గట్టిగా ఉన్నాడు బండవారినట్లు ఉన్నాడు ఇంతకంటే గొప్పవరుడు లేడా అని ప్రశ్నించింది వెంటనే మేరు పర్వతుడు మోషిక రాజు ఉన్నాడు ఏమంటున్నాడు మళ్ళీ మేరు పర్వతుడు ఏమన్నాడు చెప్పుకున్నా మోషిక రాజు మోషిక రాజు ఉన్నాడు అని చెప్తుంది మోషిక రాజు బలమైన కఠినమైన బండల ఉన్న నా పర్వత శరీరాన్ని కూడా కొరికి తూట్లు చేస్తాడు ఆ శక్తి అతనికి ఒక్కడికే ఉన్నది నీ కూతురికి అతనే సరైన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాక మోషిక రాజు అక్కడికి వచ్చాడు ఇక నెక్స్ట్ రంగంలో ఎవరు మోషిక రాజు మోషిక రాజు వచ్చాడు అతన్ని చూసి చూడగానే మోషిక బాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది అప్పుడు మోషిక రాజు చూడగానే సిగ్గుతోటి నవ్వుతూ అతనికి నమస్కారం చేసింది ఈ వరుడు ఎంత బాగున్నాడో ఇంత మంచివాడిని దగ్గరలోనే ఉంచుకొని సూర్యుడిని వాయువుని మేఘుడిని ఎవరెవరినో ఎందుకు చూపించారు ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది ఇంత దగ్గరలో ఉన్నాడు సూర్యుడిని చూసాము మేఘుని చూసాము వాయుదేవుని చూసాము మేరు పర్వతుని చూసాము కానీ వీళ్ళందరికన్నా నాకు ఇంత దగ్గరలో ఉన్నాడు పోషకరాజు చాలా నచ్చాడు నాకు ఆలస్యం చేయకుండా వివాహం చేయండి అనేసి అడిగింది వెంటనే తల్లిదండ్రులు మోషికరాజుకు మోషిక బాలకు పెళ్లి చేసి వాళ్ళని తమ దగ్గరే పెట్టుకుందాం అనుకున్నారు కానీ మోషిక బాల పెళ్లి కాగానే వాళ్ళని వదిలి భర్తతో వెళ్ళిపోయింది చూడండి తల్లిదండ్రుల దగ్గర ఉందా బ్రహ్మయ్య దంపతుల దగ్గర ఉందా పెళ్ళైన తర్వాత లేదు మోషికరాజుతోటి వెళ్ళిపోయింది బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి అందరికంటే ధనవంతుడు యోగ్యుడు చక్కటి అందగాడు చదువుకున్నవాడైన వరుడిని తేవాలనుకున్న విధిని ఎవరు తప్పించగలరు దీన్ని బుద్ధి పోనించుకోలేదు ఎలుకగా పుట్టింది ఎలుకనే పెండ్లాడింది ఏమిటో ఈ మాయా అనుకుంటూ బాధం దిగమిండుకొని ఉండిపోయారు అప్పుడు బ్రహ్మయ్య అన్నాడు బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి అందరికంటే ధనవంతుడు యోగ్యుడు చక్కటి అందగాడు చదువుకున్నవాడైన వరుణే తేవాలనుకున్నా విధిని ఎవరు తప్పించగలరు మంచి బ్రహ్మాండమైన వరుణ తీసుకొచ్చి వివాహం చేద్దాం అనుకున్నా మనం కానీ విధిని ఎవరు కూడా తప్పించగలరు ఎవరు తప్పించలేరు ఎలుకగానే పుట్టింది ఎలుకగానే పెండ్లాడింది ఎలుకతోటి వెళ్ళిపోయింది అదే వాళ్ళతోటి ఎలుకతోటి వెళ్ళిపోయింది ఏమిటో ఈ మాయా అనుకుంటూ బాధను దిగమింగుకొని ఉండిపోయారు దీన్ని రాసింది సరస వినోద కవి కథలలోనిది నేషనల్ బుక్ ట్రస్టే ఇండియా అన్నమాట దీన్ని మనకి ఇక్కడ చక్కగా ఎంత చక్కగా ఇచ్చారో చూడండి ఆరో తరగతి విద్యార్థులందరూ కూడా పాఠాన్ని పాఠంలోని కఠిన పదాల కింద అండర్లైన్ చేసుకొని కఠిన పదాలు రాయండి పాఠం పేరు రాయండి ఒకసారి ఎల్లుకమ్మ పెళ్లి అనేసి అర్థమైందా బ్రహ్మయ్య ఊర్లో ఒక బ్రహ్మయ్య అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే
చేశారో ఒక పిల్లని పెంచుకుందాం అనుకున్నారు ఎవ్వరిని అడిగినా గానీ పక్క ఊర్లో అడిగినా గానీ ఎవ్వరు కూడా ఇవ్వలేదు అయితే ఆ కాకి ఒక రోజు బ్రహ్మయ్య తన ఇంటి ముందు కూర్చున్నాడు కూర్చుంటే ఏమైంది కాకి తనను కాకి ముక్కి ఒక ఎలుక పిల్లని కరుచుకొని వెళ్తుండగా బ్రహ్మయ్య కూర్చున్న స్థలంలో ఆ ఎలుక పిల్లని పడేసింది అయితే అప్పుడు భార్య ఏమంది నీకు మంత్రశక్తి ఉంది కదండి ఆ ఎలుకని ఒక పాపగా మంచి అమ్మాయిగా చేయండి అని అప్పుడు ఒక బాలిక వచ్చిందన్నమాట ఆ బాలిక చక్కగా చదువుతుంది చదువుకుంది అలాగే ఒక రోజు ఏమైంది నవరాత్రులు వచ్చి వినాయకుడు యొక్క నవరాత్రులు వస్తే గుడి దగ్గరికి వెళ్ళింది అక్కడే ఉండాలనుకుంది కానీ బ్రహ్మయ్య ఇంటికి వచ్చి వెళ్ళమ్మా అలా ఉండకూడదు అనేసి అంటే సరేలే అంది ఆ నవరాత్రులు అయిపోయిన తర్వాత గుడికి గుళ్ళోడు ఎక్కువ కాలం గడిపేది ఇక పిల్లలతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేది కళాశాల విద్య కూడా అయిపోయింది వివాహం వయసు వచ్చింది వివాహం చేయడానికి అయితే మంచి వరుడిని తీసుకొచ్చి వివాహం చేయాలనుకున్నారు తగిన యోగ్యుని తీసుకొచ్చి మీ మంత్రశక్తి వల్ల మంచి యోగ్యుడైన ఒక వరుణ్ణి తీసుకురండి అనేసి భార్య అడిగింది బ్రహ్మయ్యని బ్రహ్మయ్య ఏం చేశాడు ఫస్ట్ సూర్యుడిని ప్రత్యక్షించాడు అయితే సూర్యుడు అంతగానే అన్నాడు గారు ఇంత వెలుగులు చెబుతున్నాడు నాన్నగారు మరొకరిని చూడండి అంది తర్వాత సూర్యుడు వెళ్ళిపోయాడు నాకని అందగాడు మేఘుడు అని చెప్పాడు మేఘుడు వచ్చాడు బాగానే ఉన్నాడు కదా నాన్న నల్లగా ఉన్నాడు అనేసి అంది మళ్ళీ ఆ తర్వాత మేఘుడు అన్నాడు నల్లగా ఉన్నాడా సరే నాకన్నా అందగాడు వాయుదేవుడు ఉన్నాడు నాకన్నా బలంగా ఉంటాడు అక్కడ అనేసి ఆ వాయుదేవుడిని ప్రత్యక్షం చేశారు ఇతను నిలకడగా ఉండలేడు నాన్నగారు అని మరి ఏం చేసింది వాయుదేవుడు ఉన్నాడు నేను అన్ని చెట్లని పుట్ల నేను అన్నింటిని కూడా కదిలించగలుగుతాను కానీ మేరు పర్వతాన్ని కదిలించలేనండి మేరు పర్వతాన్ని పర్వతుడు అనేవాడు ఉన్నాడంటే ఈ మేరు పర్వతుడు వచ్చాడు అతని దగ్గర మృతత్వం అనేది లేదు బండరాయిలాగా ఉన్నాడు అనేసింది అతను ఏం చెప్పాడు నా దగ్గర మూషికరాజు ఉన్నాడు అండి అంటే ఆ మూషికరాజును తీసుకొని చూడగానే అందగాడు చక్కగా నాకు వివాహం చేయండి అనేసి అడిగింది సరే వివాహం చేశారు చేసిన తర్వాత ఏమైంది మంచి వర్తం తేవాలనుకున్నారు అలా అలా ఎంత మంచి మనస్తత్వం ఉన్నా కానీ చివరికి ఎలుకలాగే పుట్టింది ఎలుకలాంటి మూషికరాజును చేసుకొని ఆ మూషికరాజుతో వెళ్ళిపోవటం అనేది జరిగింది ఇది సంక్షిప్త రూపంలో చెప్పాను కదా మీరు చక్కగా కట్టిన చదువుకోండి అర్థం చేసుకోండి తిరిగి తర్వాత తరగతి గదిలో కలుసుకుందాం.